అదే మా ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని మాట్లాడి ఇతను నా ఫ్రెండ్ నేను సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేడు ఎస్ వీడు అతనికి ఫ్రెండ్ వీడు సంతోషంగా అస్సలు తట్టుకోలేడు కానీ ఊర్లో ఆడవాళ్ళందరికీ ఇతను అంటే చాలా ఇష్టం అది ఏంటంటే నాకు ప్రాబ్లం అంటే ఎందుకు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు కానీ ఎందుకు ఈయన సంతోషంగా ఉంటే మీకు ఏదైనా నచ్చడు ఎందుకంటే అందంగా ఉంటాడు సిక్స్ ప్యాక్ అమ్మాయిలందరూ అతనితో మాడుతుంటారు అందుకని నాకు నచ్చదు నీకు మాత్రం ఎంత ఎక్కువ ఇప్పుడు బయట అదే రంగబలి అంటే రంగస్థలంలో బాహుబలి బలి తీసి పెట్టారు రంగబలి అంటున్నారు సో దానికి మనకి చెప్పాలి బయట చాలా మంది అదే అంటే నేను నెక్స్ట్ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయ్యాను నెక్స్ట్ సినిమా టైటిల్ అంటే పుషర్ అన్నమాట అంటే పుషర్ అంటే పుష్పాలో పుష్ప త్రిబుల్ పుషర్ పుషర్ సో నెక్స్ట్ సినిమా కూడా అలాగే బాహుస్థలం రంగబలి అంటే ఒక సెంటర్ నేమ్ అన్న దాని గురించి నా టైటిల్ పెట్టాము బట్ అనుకోకుండా ఇలా కలిసి వచ్చింది అండ్ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు టైటిల్ మాది వచ్చిన వల్లే అది ఇంకా మంచి ప్లస్ చాలా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది సో ఈ సెంట్రల్ విషయం ఏంటి అసలు అదొక సెంటర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దేవరన్న మాది అమలాపురం మీ ఊర్లో ఫేమస్ సెంటర్ అవును అమలాపురం దగ్గర గడియార్ సెంటర్ ఉంటుంది గడియార్ స్తంభం ఉంటుంది అది బాగా ఫేమస్ ఇంకేదున్నా ఇంకా అక్కడ గడియారం లేకపోయినా సరే గడియార సెంటర్ అంటారు దాన్ని అదే అవి పనిచేయవు గడియార ఆ గడియారం పనిచేయవు అయినా సరే గడియార సెంటర్ గడియార సో ఇది మందు కూడా రంగబల్లి అని ఒక సెంటర్ అనమాట సో ఆ సెంటర్ నేమ్ మీద నుంచి ఒక కథ ఓకే సార్ ఈ కథ నాకెందుకు చెప్పాలని అనుకుందాం నాకు అన్న నా కృష్ణవింద విహారి అప్పుడు కొంచెం పరిచయం అయ్యారనమాట సో వన్స్ నేను షార్ట్ ఫిలిం తీసిన తర్వాత ఇంకా మీన్ డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను రైటింగ్ 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 తర్వాత ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ అన్నల్లో అప్రోచ్ అయ్యాను కరెక్ట్గా జూన్ చిచి జాన్ 15th పెద్ద పండుగ రోజు సంక్రాంతి రోజు చెప్పా చెప్పి ఇమీడియట్గా అంటే నేను చెప్పి అలా కంప్లీట్ అయింది పవన్ నేను చేస్తున్నా పవన్ నేను షాక్ నేను అంటే ఆయన కూడా ఏమనుకుంటున్నారంటే నువ్వు నమ్మట్లేదు కదా చాలామంది చెప్పారు తర్వాత మనోడు నమ్మట్లేదండి నిజం నేను చేస్తానని సరే నాకేంటి ఏంటి ఇంత ఇంత ఫాస్ట్గా ఎలా అని నాకు నన్ను హ్యాపీ చేయడానికి చెప్పేస్తున్నాడు శౌర్య సినిమా చేస్తా అని చెప్పి అనుకున్నాడు అన్న తర్వాత చెప్పడం అదే తెలుసు అప్పుడు నేను యాక్చువల్లీ అన్న కథ చెప్దామని సంక్రాంతికి వెళ్ళలేదు మా ఊరు బేసిక్గా మా ఊరు కోడి పందాలు అయినా హడట్ ఉంటుంది కదా అన్నకి ఆ 18th చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ బస్ ఎక్కి నెక్స్ట్ రోజు కోడి పందాలకి వెళ్ళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం కాదు నాకు ఒక కంప్లైంట్ ఉంది పవన్ ఎప్పుడు ప్రతి సినిమాలోనూ నేను చేసే ప్రతి సినిమాలోనూ సత్యం ఉంటాడు చాలా వరకు నేను కోరుకోవడం ఒక ఎత్తు డైరెక్టర్ కూడా కోరుకోవడం ఒక ఎత్తు ఎందుకని కోరుకుంటున్నారు అంటే నాకు తెలియక ఎందుకో మీ కాంబినేషన్ అలా వర్కౌట్ అయిందన్న అండ్ ఇంకోటి టేజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటంటే చెలో వైబు మళ్ళీ ఆ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అయిందని చెప్పి అందుకని అంటున్నారు చెలో వైబు అని కదా నువ్వు నిజంగా నేను అనుకునే రాసావు ఆ క్యారెక్టర్ అది ఈ క్వశ్చన్ నన్ను ముందే నేను అడుగుతానని చెప్పారండి ముందే ఆయన చెప్పి నిజం చెప్తున్నానన్న అగాధ అనే క్యారెక్టర్ రాసినప్పుడు నాకు సత్య గారే కావాలని బట్ ఏంటంటే అన్నం రీచ్ అవ్వడం చాలా కష్టం అసలు ఈరోజు ప్రమోషన్ ఇది కరెక్ట్ చాలా 8 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు ఇద్దరు రాలేదు నాకు హీరో గారిని కాంటాక్ట్ అయ్యి హీరో గారితో మాట్లాడటమే చాలా ఈజీ సత్య గారి కన్నా అలా చెప్పకు ఇప్పటికే చాలా బ్యాడ్ కానీ ఆ క్యారెక్టర్ ఈయన ఊరికి తెలిసే రాసారా లేదంటే క్యారెక్టర్ అలా ఉంటుందని రాసి లేదు అంటే యాక్చువల్లీ కాదు నిజంగా నేనైతే అలాంటి వాడిని కాదు ఆ క్యారెక్టర్ లాంటి వాడిని కాదు కానీ మా ఊర్లో నేను అలాంటి క్యారెక్టర్లు చూసా ఎందుకు నాకు క్యారెక్టర్ బాగా దగ్గర అంటే బయట నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ బయట చుట్టాల్లో ఎక్కువ ఉంటారు ఇలాంటి క్యారెక్టర్ చుట్టాల్లో ఒకడు బాగుంటున్నాడంటే ఆడు ఎంత కష్టపడి సంపాదించినా ఫ్రీగా లాటరీ అంట అని చెప్పుకుంటున్నాడు కదా పులిగా వాళ్ళు బాగోవడం ఇది ఏదో తెలియకుండా లోపల నుంచి ఒక చిన్న సాటిస్ఫై ఉంటుంది మనలో అది బాగా నచ్చింది ఆ క్యారెక్టర్లో అందుకని